నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్. నేను విజయ్. అరవింద్ కేజ్రీవాల్కు ఊరట లభించింది. లిక్కర్ స్కామ్, మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కేజ్రీవాల్ గత 6 నెలలుగా జైల్లో ఉన్నారు. కాగా కేజ్రీవాల్కు బెయిల్ లభించడం పట్ల ఆమ్ ఆద్మీ పార్టీ శిబిరంలో ఆనందం వెల్లివిరిసింది. సత్యమేవ జయతే అంటూ స్పందించింది. కాగా మరికొన్ని రోజుల్లో హర్యానా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. హర్యానా ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విడిగా పోటీ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారానికి కేజ్రీవాల్ నాయకత్వం వహించబోతున్నారు. ఇంతకీ ఢిల్లీ మద్యం కుంభకోణం ఏంటి? కేజ్రీవాల్ ప్రభుత్వంపై వచ్చిన ఆరోపణలు ఏంటి? ఈ కుంభకోణంలో కేజ్రీవాల్ పాత్ర ఏమిటి? లిక్కర్ స్కామ్పై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఏమంటున్నాయి? ఈ అంశాలపై ఇవాటి స్వతంత్ర ఫోకస్. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. లిక్కర్ స్కామ్ నేపథ్యంలో మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్ను ఈ ఏడాది మార్చి 21న ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. కాగా తాజాగా సర్వోన్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. కేజ్రీవాల్కు బెయిల్ రావడంతో ఆమ్ ఆద్మీ పార్టీ క్యాడర్లో ఫుల్ జోష్ నెలకొంది. ఎప్పటికైనా సత్యమే గెలుస్తుందని ఆమ్ ఆద్మీ పార్టీ స్పందించింది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఊరట లభించింది. తాజాగా ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మద్యం కుంభకోణానికి సంబంధించిన పాలసీ రూపకల్పనలో అవకతవకలు జరిగాయని ఆరోపణలొచ్చిన నేపథ్యంలో ఆయన అరెస్ట్ అయ్యారు. దీంతో కేజ్రీవాల్ 6 నెలలుగా తీహార్ జైలులో ఉన్నారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో గతంలో సీబీఐ ఆయనను అరెస్ట్ చేసింది. ఈ అరెస్టును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్లతో కూడిన ధర్మాసనం విచారణ పూర్తి చేసి తీర్పును రిజర్వులో ఉంచింది. కాగా తాజాగా కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. కేజ్రీవాల్ తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో కేజ్రీవాల్ పేరు లేదని అభిషేక్ మను సింఘ్వీ తమ వాదనలు వినిపించారు. లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన కేసులో కేజ్రీవాల్కు ఇప్పటికే బెయిల్ లభించింది. కాగా ఇప్పుడు సీబీఐ కేసు నుంచి కూడా ఆయనకు బెయిల్ దొరికింది. కాగా కేజ్రీవాల్కు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు. 10 లక్షల రూపాయల పూచికత్తు, 2 షూరిటీలతో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అంతేకాదు మద్యం పాలసీ కేసు గురించి బయట ఎక్కడా మాట్లాడరాదని కేజ్రీవాల్ను సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే ట్రయల్ కోర్టు విచారణకు హాజరు కావాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు సందర్భంగా సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈడీ కేసులో బెయిల్ వచ్చిన వెంటనే కేజ్రీవాల్ను సీబీఐ కేసులో అరెస్ట్ చేయడం సమంజసం కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సీబీఐ పంజరంలో చిలక కాదని నిరూపించుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించడం విశేషం. మద్య విధానానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఈ ఏడాది మార్చి 21న కేజ్రీవాల్ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం లోక్సభ ఎన్నికల సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ తరపున ప్రచారం కోసం సుప్రీంకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. అయితే బెయిల్ గడువు ముగియడంతో ఈ ఏడాది జూన్ 2వ తేదీన కేజ్రీవాల్ మళ్లీ జైలుకెళ్లారు. ఇదిలా ఉంటే ఈ కేసుకు సంబంధించి ఈ ఏడాది జూన్ 20న ఢిల్లీలోని రావుస్ ఎవెన్యూ కోర్టు కేజ్రీవాల్కు సాధారణ బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ బెయిల్ ఉత్తర్వులపై ఈడీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో జూన్ 21న రావుస్ ఎవెన్యూ కోర్టు జారీ చేసిన బెయిల్ ఉత్తర్వులను ఢిల్లీ హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. ఆ తర్వాత బెయిల్పై స్టే విధిస్తూ జూన్ 25న న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. దీనిపై కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో జూలై 9లో కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే సీబీఐ జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా కేజ్రీవాల్ మరోసారి తీహార్ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. కేజ్రీవాల్కు బెయిల్ లభించడంతో ఆమ్ ఆద్మీ పార్టీ శిబిరంలో ఆనందం వెల్లివిరిసింది. సత్యమేవ జయతే అంటూ ఎక్స్ వేదికగా స్పందించింది. సమస్యలు ఎదురవ్వచ్చు కానీ నిజం ఎన్నటికీ ఓడిపోదన్నారు ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత ఆతిషి.
అసత్యాలు కుట్రలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో సత్యమే మరోసారి గెలిచిందన్నారు ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా. एक बार फिर से साबित हो गया है कि अरविंद केजरीवाल जी जैसा सच्चा ईमानदार देशभक्त कट्टर ईमानदार नेता इस देश में नहीं है, जिनको गिरफ्तार करने के लिए भारतीय जनता पार्टी ने हजारों तरह की कुचक्र रचे, हजारों तरह की साजिशें रची. एक कट्टर ईमानदार आदमी को, काम करने वाले आदमी को, जनता के दर्द के, जनता की जिंदगी को संवारने के लिए जो काम कर रहा था उनको उठा के जेल में डाला. इससे बड़ा पाप लोकतंत्र के इतिहास में नहीं हुआ. आज ऑनरेबल सुप्रीम कोर्ट को हम नमन करते हैं, उनको सलाम करते हैं, उनका धन्यवाद करते हैं, हम इस देश के संविधान का धन्यवाद करते हैं, बाबा साहब का धन्यवाद करते हैं. ये हमारे सबके लिए बहुत भावुक पल है. हमारे बड़े भाई, हमारे मित्र, हमारे गुरु केजरीवाल जी, जिनको इस तरह से अंदर डाला गया जेल में, सबके लिए बहुत दुखद क्षण था. एक एक कार्यकर्ता के लिए बहुत दुखद क्षण था. लोग रोए हैं उनके लिए, इस बात के लिए लोग रोए हैं. लोगों ने प्रार्थनाएं की हैं, लोगों ने दुआएं की हैं, उनकी आज दुआएं सफल हुई हैं. मैं उनको भी धन्यवाद करना चाहता हूं, मैं ईश्वर को भी धन्यवाद करता हूं कि उन्होंने हमारी सुनी. कागा आम आदमी पार्टी कुटुंबानिकि अभिनंदनलु अंटू केजरीवाल सत्यमणि సునీత స్పందించారు. లికర్ కుంభకోణానికి సంబంధించి అరెస్ట్ అయిన ఇతర ఆప్ నేతలు కూడా త్వరలోనే విడుదల కావాలని ఆశిస్తున్నట్లు ఆమె చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు ఆప్ సీనియర్ నేత ఎంపీ రాఘవ చెద్దా. కేజ్రీవాల్ రాకతో ఆమ్ ఆద్మీ పార్టీ పుంజుకుంటుందన్నారు. హర్యానా ఎన్నికల ప్రచారానికి కేజ్రీవాల్ నాయకత్వం వహిస్తారని రాఘవ్ చెద్దా పేర్కొన్నారు. వెల్కమ్ బ్యాక్ అరవింద్ కేజ్రీవాల్, వి ఆల్ మిస్డ్ యు. ఏక లంబే సంఘర్ష్ కే బాద్ ఆజ్ ఢిల్లీ కే ముఖ్యమంత్రి, ఢిల్లీ కే బేటే అరవింద్ కేజ్రీవాల్ జీ లోట్ రహే హై. మే దిల్ కీ గహరాయియో సే ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా కా శుక్రియా అదా కర్తా హూం, క్యూంకి ఇస్ దేశ్ కే న్యాయ కే సబ్సే బడే మందిర్ నే ఆజ్ अरविंद केजरीवाल जी को जेल की सलाखों से आजाद करने का फैसला सुना दिया. अरविंद केजरीवाल सिर्फ एक नाम नहीं है बल्कि एक ब्रांड है, एक सच्ची ईमानदार राजनीति का. और इस राजनीति और इस ब्रांड की मुझे लगता है बढ़ती लोकप्रियता के कारण ही अरविंद केजरीवाल जी को 6 महीने के लिए जेल की सलाखों के पीछे जाना पड़ा. ఢిల్లీలో కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం 2021 నవంబర్లో నూతన మద్యం పాలసీని ప్రవేశపెట్టింది. ఈ పాలసీ ప్రకారం మద్యం రిటైల్ అమ్మకాల నుంచి ప్రభుత్వం వైదొలిగింది. లైసెన్స్ కలిగిన ప్రైవేటు వ్యక్తులకు లిక్కర్ స్టోర్లను నడిపేందుకు అవకాశం ఇచ్చింది. బ్లాక్ మార్కెట్ను అరికట్టడానికి, ప్రభుత్వ ఆదాయం పెంచడానికి, కస్టమర్లకు మరింత సౌకర్యవంతంగా ఉండడం కోసం నూతన మద్య విధానం ఉపయోగపడుతుందని అప్పట్లో ఢిల్లీ ప్రభుత్వం పేర్కొంది. అయితే ఢిల్లీ సర్కార్ ప్రవేశపెట్టిన నూతన మద్యం పాలసీపై అనేక అనుమానాలు తలెత్తాయి. నూతన మద్యం పాలసీలో కుంభకోణం జరిగిందని 2011లో కొత్తగా వచ్చిన చీఫ్ సెక్రటరీ భావించారు. దీంతో మద్యం పాలసీకి సంబంధించి ప్రాథమిక ఆధారాలతో కూడిన ఒక నివేదికను తయారు చేసి లెఫ్టినెంట్ గవర్నర్కు ఆయన అందజేశారు. దీంతో అదే ఏడాది ఢిల్లీ నూతన లిక్కర్ పాలసీపై సీబీఐ విచారణకు లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా ఆదేశాలు జారీ చేశారు. ప్రాథమిక విచారణ తర్వాత నూతన మద్యం పాలసీలో కోట్లాది రూపాయల అవినీతి జరిగిందన్న విషయం వెలుగులోకి వచ్చింది. మద్యం పాలసీకి సంబంధించి పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగిందని నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో మద్యం పాలసీ దర్యాప్తును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేపట్టింది. కేజ్రీవాల్ అరెస్టుతో ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఒక్కసారిగా జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను ప్రశ్నించాలని ఈడీ నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా కేజ్రీవాల్ కు సమన్లు జారీ చేసింది. ఒకటి కాదు, రెండు కాదు, మొత్తం 9 సార్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. అయితే ఈడీ జారీ చేసిన సమన్లను కేజ్రీవాల్ పట్టించుకోలేదు, సమన్లకు స్పందించలేదు, 9 సార్లు విచారణకు డుమ్మా కొట్టారు. ఈ నేపథ్యంలో ముందు ఆయన నివాసంలో సోదాలు జరిపి ఆ తర్వాత కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. మొత్తానికి తాజాగా సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో అరవింద్ కేజ్రీవాల్ కు ఊరట లభించినట్లయింది.